దేశవ్యాప్త సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ ఘటన మరొక ముందే ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా హత్య కేసు కంటే ముందే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. శ్రద్ధా వాకర్ శరీర భాగాల కోసం గాలిస్తూ విచారణ కోసం పోలీసులు కొద్ది నెలల క్రితం జరిగిన హత్య కేసు ఛేదించిన ఢిల్లీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధా హత్య కేసు పూర్తిగా కొలిక్కి రాకముందే ఇలాంటి మరో ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. కొడుకు సహాయంతో భర్తను ముక్కలు ముక్కలుగా నరికేసింది ఓ భార్య. ఆ శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచిపెట్టి వివిధ ప్రాంతాల్లో పడేసింది. ఈ హత్య కేసుతో తల్లి కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలో నివసిస్తున్న అంజన్ దాస్, పూనం దంపతులకు దీపక్ అనే కుమారుడు ఉన్నాడు. భార్య భర్తల మధ్య తరచూ ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి. దీంతో దీపక్ విడిగా ఉంటున్నాడు. భర్త అంజన్ దాస్ తన నగలను విక్రయించి ఆ డబ్బును బీహార్లో నివసిస్తున్న మొదటి భార్యకు పంపించాడని తెలుసుకున్న పూనం భర్తతో గొడవ పడింది. ఈ అంశంపై ఆగ్రహంతో భర్త హత్యకు ప్లాన్ చేసింది. పూనం భర్త 2017లో క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత ఆమె అంజన్ దాస్తో కలిసి నివసిస్తోంది. దాస్ తరచు తనను వేధిస్తున్నాడని తల్లి చెప్పడంతో హత్య చేయడానికి ప్లాన్ వేసినట్లుగా దీపక్ పోలీసుల వద్ద అంగీకరించాడు. ఈ హత్య జరిగి దాదాపు 6 నెలలు గడుస్తోంది. ఏడాది జూన్లో దాస్ను హత్య చేసినట్లుగా నిందితులు పోలీసులకు తెలిపారు. మొదట అంజన్ దాస్కు నిద్ర మాత్రలిచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి దఫదఫాలుగా వివిధ ప్రాంతాల్లో పారవేశారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీస్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. శ్రద్ధా మర్డర్ మే జబ్ యే బాత్ ఆయీ థీ తబ్ మేరీ ఉన్కే డీసీపీ ఔర్ అడిషనల్ సీపీ విక్రమ్జీత్ హై ఉన్సే బాత్ హుయీ థీ ఔర్ ఛాయా భీ థీ ఉస్ సమయ్ తో ఉన్హోనే యహీ కహా థా కి సర్ హమారే దిమాగ్ మే భీ యే బాత్ ఆయీ థీ లేకిన్ జబ్ పోస్ట్మార్టమ్ కే లియే బాడీ పార్ట్స్ దిఖాయే గయే డాక్టర్ కో తో ఉన్హోనే కహా కి యే మేల్ డెడ్ బాడీ హై तो इसलिए फिर श्रद्धा वाले मामले में इसको छोड़ दिया गया क्योंकि उन्होंने कहा ये पुरुष है और ये महिला नहीं है. जब आप मेहनत करते हो तो कहीं ना कहीं से कोई सोर्स आके बता गया कि ये आदमी नहीं दिख रहा है बहुत दिन से. हम केवल ये तलाश कर रहे थे कि कौन आदमी इस एरिया का है जो कुछ दिन से दिख नहीं रहा है या जो बिल्कुल काम पर नहीं आ रहा है या जिसके यहाँ कोई सुराग ही नहीं है जिसका. उसमें ये सुराग आया कि अंजन नाम का आदमी बहुत दिन से नहीं दिख रहा. उस पर फिर ढूंढा कि अंजन कौन था, कहाँ था, फिर कल्याणपुरी पहुँचे, उसके परिवार को देखा. ये लोग तो इसी तरह की बात करते रहे कि ये तो बहुत दिन पहले छोड़ के चला गया, बिहार चला गया, कहाँ गया हमें पता नहीं है. फिर ये सॉरी हमने टेक्निकल सर्विलेंस वगैरह भी किया, एनालिसिस किया, तो हमें लगा कि ये इसमें कुछ दाल में काला है. और सबसे जो इम्पोर्टेंट तथ्य निकल के आया वो ये था कि जब हमने इनकी तलाशी वगैरह ली तो जो कपड़े इन्होंने CCTV फुटेज में जब बॉडी को डिस्पोज करने जा रहे हैं वो कपड़े हमें मिल गए. फिर हमने इनको दोबारा से क्वेश्चनिंग की तब ये झूठ नहीं बोल पाए तो इन्होंने सारी बात को 28 ఏళ్ల ఆప్తా పూనావాలా శ్రద్ధా వాకర్ను హత్య చేసి ఆమె శరీర భాగాన్ని 35 ముక్కలుగా నరికి దక్షిణ ఢిల్లీలోని మొహల్రి అడవిలో పడేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించగా దాదాపు అలాంటి ఘటనై ఈ ఘటన పోలి ఉంది. రామ్లీలా మైదానం సమీపంలో పాండవ్ నగర్లో పూనం ఆమె కుమారుడు శరీర భాగాలను పడేస్తున్నప్పటి దృశ్యాలు CCTV ఫుటేజ్లో రికార్డయ్యాయి. దీంతో ఈ హత్య బయటపడింది. పాండవ నగర్లో గత జూన్ నెలలోనే కొన్ని శరీర భాగాలు పోలీసులు కనుగొన్నారు. అవి కుళ్లిన స్థితిలో ఉండడంతో ఈ కేసులో దర్యాప్తును ముందుకు సాగించలేకపోయారు. శ్రద్ధ హత్య బయటపడడంతో ఆ భాగాలు ఆమెవే అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ అవి శరీర భాగాలు కావని, స్థానికంగా నివసిస్తున్న అంజన్ దాస్ అనే వ్యక్తివని కనుగొన్నారు ఢిల్లీ పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగా గత జూన్లోనే ఇతడిని అతని భార్య పూనం హత్య చేసిందని, దీనికి కొడుకు దీపక్ తల్లికి సహకరించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్యకు పాల్పడ్డామని తల్లి కుమారు